Yes, sir. And six numbers, sir. Vai já. ఎస్ నన్ను అవుతుంది 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 అన్న శ్రీకాంత్, నేను ఒక నాయుడు సార్ దగ్గర 4 నెలల నుండి వర్క్ చేశాను. 1వ తేదీన జీతం తీసుకుని మానేశాను. మానేస్తే ఇప్పటికే నెల అవుతుంది దగ్గర. నెల అయిన తర్వాత నేను రాత్రి ఫోన్ చేసి రమ్మన్నారు. రమ్మంటే నేను వెళ్ళాను. ఏమైందనేసి వెళ్తే ఫోన్ పోయింది అది అనేసి అడిగారు. సార్ ఎవరు తీసుకు గేసి పెట్టండి అవన్నీ పెట్టి సార్. అదేమో చేశారని అదే కేశవ వేసుకున్నానేసి వస్తాం మార్నింగ్. అంటే నేను వీడియో స్టాటస్ పెట్టుకున్నానేసి సార్ అప్పుడు దిగిన ఫోటో స్టాటస్ పెట్టుకున్నానేసి చూసాను నువ్వే ఫోన్ తీసుకున్నానేసి నా మీద అందరు చేసి ఈ రోజేమో మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశారు. చేసి సూపర్వైజర్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. వెళ్తేమో అందరు ఉన్నప్పుడేమో మేడం వాళ్ళందరు ఉన్నప్పుడు సూపర్వైజర్ వీళ్ళందరూ అడిగారు ఫోన్ ఇవ్వదమ్మతనం చేసి అది ఇదని చేసావని అడిగారు. అడిగితే నేను
గట్టిగా అడిగాను సిలబస్ నేను తీయలేదు, తీయనప్పుడు అక్కడ నుండి తీసుకొస్తాను అడిగాను. అడిగితే వాళ్ళు రివర్స్ అయిపోయి కొట్టారు. కొట్టేసి ఇంకా పాత అమ్మాయి వాట్సాప్ హ్యాక్ చేసావు అనేసి హ్యాక్ చేసావు అది ఏదో ట్రాక్ చేసావు అనేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాము, అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పేసి వేరే బ్యూటీషియన్ ఇందిరా అని తీసుకొచ్చేస్తారు. ఇందిరా ఫోన్ గురించి పక్కనట్టు ఇందిరా ఇదయింది అదైంది నా వాట్సాప్ చేసామని కొట్టారు సార్. కొట్టేసి తర్వాత ఏమో పక్కన మంగళూరు దగ్గర నుంచి అదే గుండె గీయించారు సార్. ఎంత వద్దు వద్దు అన్నా కూడా మేడం వాళ్ళందరికి బ్రతుకులు ఆడుకుని కాల్ పట్టుకున్నా సార్. ఎవరిని పట్టుకున్నా కూడా వద్దు గీయించారు సార్. గీయించి రక్తం వచ్చినట్టుగా ఊరు బయట కూడా కొట్టారు సార్. అందరు ముందు ఏమంటే అమ్మాయిల మీద ఉన్నారు కేసు వేస్తామనేసి భయపెడుతున్నారు సార్. అందుకే నేను చెప్పలేకపోతున్నా బయటకు వచ్చి మీడియా వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగి చెప్తున్నాను సార్. అంత మించి నేను ఎవరికి చెప్పాలనుకోవట్లేదు సార్. మీ ఇంట్లో మీ నాన్నగారు ఎక్కడ ఉంటున్నారు ఏంటి? మీ ఊర్లో ఉంటారు సార్. వాళ్ళు తెలిస్తే ఇంకా వాళ్ళు వేస్తారు ఇవన్నీ తెలిస్తే. అందుకోసమే ఎవరు లేరు సార్. మా నాన్నమ్మ ఉంటారు సార్. మా నాన్నమ్మ చెల్లి ఉంటుంది. కష్టపడి ఎలా పంపిద్దామని వస్తే ఎలా అయిపోయింది సార్. నా జీవితం మొత్తం నష్టం చేశారు. ఒళ్ళు దెబ్బలు వచ్చినట్టు కుట్టేస్తారు. పోసుకొని రక్తాలు కూడా వచ్చేసారు. ఎన్ని గంటలు జరిగింది? మధ్యాహ్నం 2 నుంచి ఇప్పుడు 7, 7:30 వరకు మధ్యలో కొడుతూనే ఉన్నారు సార్. కావాలంటే సీసీ ఫుటేజ్ అయింది చూసుకోండి సార్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మధ్యాహ్నం 2 నుంచి 7, 7:30 వరకు ఇప్పుడు టైం చూడండి సార్. అంతే.